అప్పుల విషయంలో నేను అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పిన, నేను ఈరోజు అది ఇక్కడ ప్రెస్ మీట్లో చెప్తలేను. ఒక మంత్రి అంటాడు 7,15,000 కోట్లు అప్పు అయిందంటాడు, ఇంకో మంత్రి అంటాడు 6,00,000 కోట్లు అయిందంటాడు, వాళ్ళు 7,00,000 అంటాడు. నోటికి మొక్కాలి వాళ్ళకు. నేను బయట మాట్లాడలే, డిప్యూటీ సీఎంను కుర్చీలో కూర్చోబెట్టి ఆర్థిక మంత్రికి సాక్షిగా నిండు శాసనసభలో చెప్పిన, బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పు 4,26,499 కోట్లు మాత్రమే, 4,26,499 కోట్లు మాత్రమే. కానీ వీళ్ళు బిల్డప్ ఏమిస్తుండ్రు, మొన్న పొంగిలేటి గారు 7,15,000 కోట్లు అప్పు ఉండే అయినా చాలా కష్టపడి రుణమాఫీ చేసినామంటాడు, అది సగం కూడా కాదు. మేము చేయలేదా? 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చాం, 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ఇచ్చాం, రైతు బీమాకు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇవన్నీ మేము చేసినవి కావా? ఆస్తుల కల్పన చేసినాం, రైతులకు అనేక వర్గాలకు ప్రభుత్వం సహాయాన్ని కూడా అందించింది. కానీ మీరు ఇలా అప్పుల పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన తర్వాత ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి నిన్న మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు బాగా చేసిందని చెప్పే ప్రయత్నం చేసిండు. నేను ఆ వివరాలన్నీ కూడా చెప్పిన, కరోనా వల్ల కేంద్రమే కొన్ని సందర్భాల్లో అప్పు తీసుకోండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయమని చెప్పిన విషయాన్ని చెప్పిన, ఆర్థిక సంఘం ఇవ్వాల్సిన డబ్బులు గ్రాంట్గా రావాల్సింది ఇవ్వకుండా అప్పు తీసుకోమని కేంద్రం ఎట్లా చెప్పిందో చెప్పిన. అన్నీ కలిపితే కూడా 4,26,000 కోట్లు. కానీ దాన్ని మీరు తిమ్మిని బమ్మిని చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనిది కూడా కలిపి దాన్ని 6,71,000 అని చెప్పి దాన్ని 7 అంటాడు, ఇంకోటి 7,10 అని అంటాడు, మొక్కాలి మీ నోటికి. అయితే నిన్న ఉప ముఖ్యమంత్రి గారు అంటాడు ప్రభుత్వ జీతాల కంటే మిత్తిలకే ఎక్కువైతుంది అంటున్నాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు కట్టే నెల నెల ఇచ్చే ప్రభుత్వ జీతాలు ఎంత, మిత్తి ఎంతనో బయటపెట్టు, మిత్తికి ఎక్కువైతుంది, మిత్తికి ఎక్కువైతుంది అని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం నెలకిచ్చే జీతాలు ఎంత, కడుతున్న వడ్డీ ఎంత చెప్పు, వైట్ పేపర్ రిలీజ్ చేయి, కమాన్, ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్. ఈ రకంగా మీరు ఆ రోజు అలవిగాని హామీలు ఇచ్చి మీకు చేతగాక ఇచ్చిన మాట నిలుపుకోలేక గత ప్రభుత్వం మీద బురద చల్లుతామంటే మేము ఊరుకోం. మొన్న నేను అసెంబ్లీలో క్వశ్చన్ వేసిన, ఇది నాకు డిస్కషన్కి రాలేదు, వ్రాతపూర్వకమైన సమాధానం వచ్చింది. మీరు కార్పొరేషన్లో అప్పులు ఎన్ని తీసుకున్నారు, ఏ కార్పొరేషన్ ఎంత అప్పు తీసుకున్నది, ఇదేమో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పుల వివరాలు, ఇది వెబ్సైట్లో ఉంటుంది, మీరు కూడా చూడొచ్చు అందరు, ఇట్స్ ఓపెన్ డాక్యుమెంట్, పబ్లిక్ డాక్యుమెంట్. 8 నెలల్లో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన అప్పు ఎంత పైసా, 65,000 కోట్లు. 8 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 65,000 కోట్లు. అంటే నెలకు రమారమి ఎంత, 8,125 కోట్లు. ఒక నెలకు 8,125 కోట్లు. అంటే నువ్వు 5 ఏండ్లలో చేసే అప్పు ఎంత అన్నట్టు ఈ లెక్కన, యావరేజ్గా 5 ఏండ్లలో 5 × 12 × 8,125 అంటే 487,500 కోట్లు అప్పు చేయబోతున్నావు నువ్వు 5 ఏండ్లలో. 487,500. 10 ఏండ్లలో మేము చేసింది 4,26,000. కానీ ఇప్పటి వరకు నువ్వు 8 నెలల్లో తీసుకున్న అప్పును తీసుకొని యావరేజ్ చేస్తే 5 ఏండ్లలో నువ్వు చేయబోతున్న అప్పు 487,000. నువ్వు అప్పుల గురించి మాట్లాడే హక్కు నీకుందా అని అడుగుతున్నా. ఇవాళ ఎఫ్ఆర్బిఎం కింద 42,118 కోట్లు అప్పు చేసిండ్రు, వివిధ కార్పొరేషన్ల నుంచి 22,840 కోట్లు అప్పు చేసిండ్రు. అంటే 65,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. చేసింది ఏందయ్యా అంటే 2 నెలల నుంచి ఆసరా పెన్షన్ రాలేదు, రైతు భరోసా డబ్బులు 3 నెలలు అయినా ఇంతవరకు రాలేదు, ఫీజు రియంబర్స్మెంట్కు 1 పైసా ఇచ్చింది లేదు, పాపం ఎస్సీ ఎస్టీ పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునేటువంటి పథకం దానికి ఈరోజు 1 రూపాయి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, సంక్షేమ హాస్టళ్లలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు 8 నెలల నుంచి జీతాలు ఇచ్చిన పరిస్థితి లేదు, పరిపాలనంతా అస్తవ్యస్తం చేసిండ్రు, గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు నయా పైస కూడా మీరు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, గ్రామ పంచాయతీలు కూడరిల్లిపోతూ ఉన్నాయి, చివరికి పంచాయతీ సెక్రటరీలు మేము మాస్ లీవ్ పెడతాము మాతో అయితలేదు అని చెప్పి పంచాయతీ సెక్రటరీలు మాస్ లీవ్ అప్లై చేస్తున్నారు. ఎందుకు, మీరు 1 రూపాయి ఇవ్వకపోతే
బ్లీచింగ్ పౌడర్కో, దోమల మందుకో, గడ్డి మందుకో, బుగ్గలు పోతే బుగ్గలు వేయడానికో, ట్రాక్టర్ల డీజిల్కో, సఫాయి కార్మికుల జీతాలకు తమ సొంత డబ్బుల నుంచి పెట్టి 1-2 లక్షల అప్పు అయిపోయి ఇక మేము పెట్టలేము, మా అప్పులు ఎక్కువైపోయినాయి, ఈ ఉద్యోగం మేము చెయ్యలేము అని మాస్ లీవ్లో ఉద్యోగులు పోయే పరిస్థితి వచ్చింది. దాని సంగతి మాట్లాడారు. 5 డిఏలు పెండింగ్లో ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులకు 1 డిఏ ఇయ్యలే. మీరు ఏం చెప్పినారు ఆ రోజు? రాగానే మా ప్రభుత్వం రాగానే డిఏలు ఇస్తామన్నారు. 9 నెలలు అయింది, 1 డిఏ ఇయ్యలేదు. తక్షణమే ఉద్యోగస్తులకు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, వాటిని రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగుల గురించి మాట్లాడవు. గొర్రెలకేం చెప్పింది మీరు? 100 రోజుల్లో 2వ విడత గొర్రెల పంపిణీ చేస్తామన్నారు. దాని ముచ్చట్నే లేదు ఇప్పటిదాకా. 100 రోజులు అయిపోయి 300 రోజులకు వచ్చాయి గొర్రెల పంపిణీ అటకెక్కిస్తుంది. చేప పిల్లలు ఇస్తుండ్రా? ఇలా వర్షాలు పడ్డాయి, చెరువులలో నీళ్ళు వచ్చినాయి, ఈ పాటికి చేపలు వంచాలి, చేప పిల్లలు వేయాలి. కానీ ఇంతవరకు చేప పిల్లలు చెరువులలో వేసేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వ దవాఖానలలో పోతే మందులు లేవు, హాస్టళ్ళల్లో పోతే ఎలుకలు కొరుకుతున్నాయి, పిల్లలకు అందరికీ విషజ్వరాలు, ఆహారం సరిగా లేక ఆసుపత్రుల పాలవుతున్నారు ఇలా సంక్షేమ హాస్టళ్ళలో ఉండేటువంటి పిల్లలు. దాన్ని మీరు పట్టించుకున్న పరిస్థితి లేదు. అంటే సమస్యల వలయంలో రాష్ట్రం ఉంటే మీరు మాత్రం రాజకీయ కుట్రలకు, ఢిల్లీ పర్యటనలకు పరిమితమవుతున్నారు. ఇప్పుడు మీరు 20 సార్లు ఢిల్లీ పోతురి, 2 సార్లు ఫారిన్ పోతురి. 4 రోజులు ఫారిన్లో వాయి, 4 రోజులు ఢిల్లీలోనే వాయి. పాలనకు తక్కువ, ప్రతిపక్షాల మీద కక్షలకు ఎక్కువ, కుట్రలకు ఎక్కువ. ఈ రకంగా ఇలా పల్లరాజేశ్వర రెడ్డి గారి మీద ఒక కుట్ర ఇది. ఇలా పథకం ప్రకారంగా ఆయనను వేధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను మళ్ళీ ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం, మీడియా సమక్షంలో, అధికారుల సమక్షంలో ఆయనకి ఇచ్చిన అన్ని అనుమతులు పరిశీలించండి, రూల్ ఫాలో కండి. నిన్న హైకోర్టు కూడా చెప్పింది ఫాలో ద డ్యూ ప్రొసీజర్ అని. హైకోర్టు కూడా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది రూల్స్ ఫాలో కండి, సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన ప్రకారంగా జాయింట్ సర్వే వారి సమక్షంలో చేయండి. న్యాయం ఏ రకంగా ఉంటే దానికి మేము కట్టుబడి ఉంటాం, దానికి మేము కట్టుబడి ఉంటాం. కానీ ఉద్దేశపూర్వకంగా రాత్రి రాత్రి వచ్చి ప్రతిపక్షాలే మీరు దాడి చేస్తాము, మేము కొట్టిపడేస్తాము అంటే ఇది మంచి పద్ధతి కాదు, ప్రజలు క్షమించరు, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. రాజకీయ కుట్రలకు ఆసుపత్రులు, కాలేజీలు, విద్యా సంస్థలు మరి దానికి కేంద్రం కావద్దు అని చెప్పి ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నాం. థ్యాంక్ యూ.